సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామంలో గ్రామ పొలిమేర నుంచి నూతన కంచు గొర్రాలను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పరదేశి మాంబ అమ్మవారి నూతన కంచు గొర్రాలను 450,000 రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాగా మా గ్రామ దేవత అయినటువంటి పరదేశి మాంబ ఉత్సవంలో గత క్రీస్తు పూర్వం నుంచి మట్టి గుర్రాలు ఉండేవి. అవి చాలా శిథిలావస్థలకు రావడం వల్ల ఎలక్షన్ ముందు నేను మా సిట్టిపల్లి సంఘానికి వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం తీర్చడం కోసం ఈరోజు మంచి గుర్రాలని అందరి సహాయంతో గ్రామస్తులు మేమందరి సహాయంతో డొనేషన్గా మా సిట్టిపల్లి సంఘానికి మేము డొనేట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్ సుమారుగా 450,000 రూపాయల కాస్ట్తో మా అందరి సహకారంతో, మా గ్రామ ప్రజల సహకారంతో, అదేవిధంగా మా కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరిస్తూ నా వెంట ఉంటూ నాతోనే నాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేశారు. వాళ్ళందరికీ నా మనసు ఇచ్చే నమస్కారం. అదేవిధంగా మా గ్రామంలో నిలవైపోయినటువంటి పరిదేశం మాంబ మా ఊరికి ఎంతో కష్ట సుఖాలని కూడా చాలా ఆనందంగా, మా ప్రజలందరినీ కూడా చాలా ఆనందంగా ఆనందిస్తూ ఉన్న సందర్భంగా మేమందరమే కూడా ఇంత ఘనంగా ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ మా పరదేశం అంతా పండుగ మహోత్సవం 5వ నెలలో జరుపుకుంటాం. ఆ పండుగలో పులేల సంబరం రోజు అనుకు రోజు కూడా ఈ గుర్రాలని ఈ కిరివీధుల్లో ఊరేగింపడం మాకు ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా గత గుర్రాలని కొద్దిగా క్షుద్రావసరం ఉండడం వల్ల ఈ పంచి గుర్రాలని మేము అమ్మవారి శక్తిపల్లి సంఘం రాయపుర అగ్రహారంలో ఉన్నటువంటి శక్తిపల్లి సంఘంలో ఒక ముఖ్యమైన సభ్యుణ్ణి. మాకు భిన్నత్వాల ఏకత్వాలుగా మా గ్రామాలు 3 గ్రామాలు అయినప్పటికీ కూడా ఒక అన్నదమ్ముల మీ అందరం సోదరభావంతో కలిసి మెలగడం జరుగుతుందండి. ఇదే కార్యక్రమంలో ఎలక్షన్ కార్యక్రమంలో ఒక సందర్భంలో మేము మా పంచగుర్రాలు కావాలని మా ప్రెసిడెంట్ గారికి కోరడం జరిగింది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దానికి ఈరోజు అందరి యొక్క సహకారంతో, అలాగే మా ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పంచగుర్రాలు అనేది తేవడం, ఎంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. మా చెట్టుపల్లి సంఘం తరఫున మరియు మా గ్రామం తరఫున వచ్చినటువంటి ప్రజలందరి తరఫున కూడా ఇంకొకసారి మీ అందరికీ